అందరికీ నమస్కారం. మిత్రులారా, మనము వంటింటి చిట్కాలతోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా వీడియోలు చాలామంది చేస్తున్నారు కదా. చాలామందికి ఈ హెడేక్ ప్రాబ్లం ఒకటి వస్తుంటుంది, బాగా సివియర్ హెడేక్. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదా, అలాగే నిద్ర పట్టదు. మా దగ్గరకు వచ్చి ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో ఓపీ అవుతుంది కదా, 80% వచ్చి నిద్ర పట్టలేదంటారు. నిద్ర పట్టకపోవడం అనేది జబ్బు కాదు యాక్చువల్గా, అది మన బాడీ తత్వాన్ని బట్టి, మనం చేసినటువంటి యాక్టివిటీని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ నిద్ర పట్టకపోవడం దానికి రకరకాల ట్యాబ్లెట్లు వాడుతుంటారు. నాకు తెలిసి అయితే కొన్ని సంవత్సరాల నుంచి హెవీ డోస్ ట్రాంక్విలైజర్స్ వాడేవాళ్ళు నాకు తెలుసు. విపరీతంగా వాళ్ళు ఎంత ట్యాబ్లెట్లు వేసుకుంటారు నేను నిద్రపోవాలి అని చెప్పి విపరీతంగా ట్యాబ్లెట్లు వాడడం, ఈ శారీడ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అవి విపరీతంగా వేసుకుంటూనే ఉంటారు రోజు, ప్రతిరోజు కొంచెం హెడేక్ రాగానే వేసుకుంటారు. అంత సివియర్ మైగ్రేన్ హెడేక్ ఉండడం, లేదంటే ఈ సైనస్ హెడేక్ ఇక్కడ ఫోర్హెడ్ మీద వస్తూ ఉంటుంది. ఇటువంటి హెడేక్లు ఉన్నవాళ్ళు చిన్న చిట్కా అది కానీ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు చెప్తాం కదా, మన ఇంట్లో మన మెడికల్ షాప్ మన వంటిల్లు కదా, అది ఎలా చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవచ్చు. దానికి ప్రిపరేషన్ పెద్ద కార్యక్రమం లేదు, 2 వస్తువులు మనకు కావాలి, ఆ 2 వస్తువులు తీసి మనం కానీ చేసుకుంటే చాలు, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. గుర్తుంది కదా మన స్లోగన్, మందులు ఎందుకు దండగా సంజీవిని ఉండగా కదా. చూపిస్తా ఇప్పుడు ఈ క్లయింట్, తనకి హెడేక్ చాలా సివియర్గా ఉంటుంది, ఇక్కడ టెంపుల్ రీజియన్లో ఎక్కువ ఉంటుంది. మీకు మైగ్రేన్ ఉందమ్మా? మైగ్రేన్ ఉంటుంది, ప్లస్ అప్పుడప్పుడు సైనస్ హెడేక్ కూడా వస్తూ ఉంటుంది. నిద్ర పట్టడం ప్రాబ్లం మెయిన్. ట్యాబ్లెట్లు వాడుతున్నారా? ఓకే. సో ఈ యాక్చువల్గా ఈ స్పాట్లో మనకుండేటువంటి ఈ టెంపరల్ రీజియన్ ఇవి కానీ రిలాక్స్ అయిపోతే ఆటోమేటిక్గా మంచి నిద్ర పడుతుంది. మనం చెప్పేటువంటిది అప్లై చేస్తే ఇక్కడ అప్లై చేయగానే అది కాస్త ఆప్టిక్ నర్వ్స్ మీదకి వెళ్ళి ఇక్కడ నుంచి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, రివర్స్ ఫీడ్బ్యాక్ మెకానిజం. అది ఫీడ్ ఏంటంటే మంచి నిద్ర వస్తుంది. అసలు ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా, నిద్రపోవడానికి ఒక ట్యాబ్లెట్, హెడేక్కి ఒక ట్యాబ్లెట్, మైగ్రేన్కి ఒకటి, ఇన్ని ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు, ఒక్కదాంతోనే వీటన్నిటికి చెక్ పెట్టవచ్చు. నేను చూపిస్తాను మీకు. ఓకే, మీకు కావాల్సింది కర్పూరం, ఇది అందరికీ దొరుకుతుంది. ముద్ద కర్పూరం కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ముద్ద కర్పూరం. ఈ ముద్ద కర్పూరం తీసుకోవాలి, ఇది కొబ్బరి నూనె. ఓకే, మనకి ఏ కొబ్బరి నూనె పర్లేదు, అది గానుగు దగ్గదా పారాషూట్లో ఏవైనా ఏదైనా ఓకే, మనకు కావాల్సింది కొబ్బరి నూనె ప్లస్ ముద్ద కర్పూరం. దీంట్లో కొంచెం ముద్ద కర్పూరం తీసుకొని, ఎక్కువ కూడా అక్కర్లేదు, కొబ్బరి నూనె ఎక్కువ వేయలేదు, ఒక్కసారి ముంచాం ఇంతే. దాన్ని ఈ కర్పూరం, ఈ కొబ్బరి నూనెలో మనం జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ రబ్ చేసామనుకోండి, ఆ కర్పూరం కొంత కరుగుతుంది, మీ చేతిలోనే ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. కొంచెం కొంచెం అంటే మరీ ఏదో మిక్సీలో వేసినట్టు కాదు కానీ, ఓకే ఇలా చేసామా, ఇప్పుడు మీ మెడిసిన్ తయారైపోయినట్టే లెక్క. దీన్ని హెడేక్ ఎక్కడుందో అక్కడ, నిద్ర పట్టకపోతే మెయిన్ టెంపుల్స్, ఈ టెంపుల్స్కి, మళ్ళీ రైట్ సైడ్ కూడా, అసలు ఇది ఇచ్చేటప్పుడే నిద్ర వస్తుంటుంది. సైనస్ అలా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పెట్టచ్చు. మీరేం చేయక్కర్లేదు, లైట్గా రబ్ చేయాలి అంతే, కళ్ళలో పడకుండా చూసుకోండి, లేకపోతే మండుతుంది. జస్ట్ దీన్ని అప్లై చేసుకుంటూ మొత్తం ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్ వరకు కణతల మీద రెండు వైపులా మసాజ్ టిష్యూ, 2 టైప్స్ రెండు వైపులా మనం మెల్లగా లైట్గా మద్దం చేస్తుండాలి. ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మనం పూసినటువంటి ఆయిల్ లోపలికి అబ్జర్వ్ కావాలి. ఇలా స్మూత్గా చేయగలిగితే, ముఖ్యంగా నైట్ టైం కానీ చేయగలిగితే, పడుకున్న తర్వాత ఎప్పుడు నిద్రపోతారో వాళ్ళకే తెలియదు. ఏ మందు వాడాల్సిన అవసరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు.
అంత అద్భుతంగా పనిచేస్తుంది. తల పట్టేసిన వాళ్ళకి, మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి, ఇక్కడ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జస్ట్ ఇక్కడ రౌండ్గా ఇలా చేయాలి. ఇలా చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. జస్ట్ ప్రెస్ అండ్ రిలీజ్, ప్రెస్ అండ్ రిలీజ్. ఓకే, చేసి చూడాలి. ఎలా ఉందమ్మా? చాలా రిలాక్సింగ్గా ఉందండి. పెడుతున్నప్పుడే చాలా రిలీఫ్ అనిపించింది, నిద్ర వస్తున్నట్టుగా అనిపించింది. అరోమా థెరపీ లాగా ఉంది. ఇది అరోమాని యాక్చువల్ కర్పూరం కదా, యాక్చువల్గా మనకు చేసేటువంటి కర్పూర ఆయిల్ ఇటువంటి కాంఫర్ ఆయిల్ అంటారు దాన్ని. మనం న్యాచురల్గా కాంఫర్ ఆయిల్ చేసినట్టే ఉంటుంది ఇది. కాంఫర్ ఆయిల్ అప్లై చేసిన ఎలా ఉంటుంది, కొంతమంది వాసన చూడమని చెప్తారు, ప్లస్ నీళ్ళు వేసుకొని తీసుకోవడం అలా ఉంటుంది. మీకు హెడేక్ తగ్గిందా కొంచెం? ముక్కు బ్లాక్ ఎలా ఉంది సైనస్? క్లియర్ ఉంది. ఓకే, ఏ మందు లేకుండానే తగ్గిపోయింది. మరి మందులు వాడతారా, ఇదే కంటిన్యూ చేస్తారా? సో ఇలా ఎవరైనా సరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న చిట్కాలతో మనం పరిష్కారాలు ఎత్తుకోవచ్చు. కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి, చేసుకోగలగాలి. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.